హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మెక్సొల్యూషన్ గ్యారేజ్ ఈరోజు మనం ఈ వీడియోలో కార్నర్ సైకిల్ గురించి తెలుసుకోబోతున్నాం ఓకేనా ఈవీ అండ్ టీఎస్ డైగ్రామ్ని చూద్దాం ఇది పిస్టన్ అనుకుంటే ఇది పిస్టన్ ఉంది కదా ఇది పిస్టన్ కనెక్టింగ్ అనుకుంటే పిస్టన్ టాప్ డేట్ సెంటర్లో ఉంది ఇక్కడ నుంచి టాప్ డేట్ సెంటర్ నుంచి బాటమ్ డెట్ సెంటర్కి మూవ్ అవుతుంది పిస్టన్ పైనుంచి ఇలా కిందకి మూవ్ అయ్యేటప్పుడు మనకి ప్రెజర్ పెరుగుతుంది వాల్యూమ్ తగ్గుతుంది అంతే కదా సో అప్పుడు పీవీ డయాగ్రామ్ ఎలా వస్తుంది అని మనం డ్రా చేస్తున్నాం ఫస్ట్ ఇక్కడ ఈ జరిగే ఈవెంట్స్ని ఏమన్నా ఏ బీసీడీ అనుకున్నారు ఓకేనా ఏ టు బీకి ఏం జరుగుతుంది చూడండి అండ్ వాల్యూమ్ కాన్స్టెంట్ ప్రెజర్ పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ఉందంటే అది ఐసోథెర్మల్ ప్రాసెస్ ఐసోథెర్మల్ ప్రాసెస్ అంటే వర్క్ డన్ జీరో ఓకేనా వర్క్ డన్ అనేది జీరో ఉంటుంది అండ్ ఐసోథెర్మల్ ఇలా వర్డ్స్కి మూవ్ అయితే అది ఎక్స్పాన్షన్ అవుతుంది అర్థం ఓకేనా డౌన్వర్డ్ మూవ్ అయితే ఎక్స్పాన్షన్ అని మూవ్ అవుతుందని అర్థం అండ్ అప్వర్డ్ మూవ్ అయిందంటే ఇప్పుడు నార్మల్గా ఇది పిస్టన్ అనుకుంటే ఇది డౌన్వర్డ్ ఇది డౌన్వర్డ్లో ఉంది ఇది ఇన్లెట్ వాల్వ్ ఇది ఎగ్జాస్ట్ వాల్వ్ అనుకుంటే పిస్టన్ పైకి మూవ్ అవుతుంటే కంప్రెషన్ జరుగుతుంది అంతే కదా డౌన్వర్డ్ మూవ్ అవుతుంటే ఎక్స్పెన్షన్ జరిగినట్టు సో ఈ ఏరో డౌన్ వర్డ్స్ మూవ్ అవుతుందంటే ఎక్స్పెన్షన్ జరుగుతుంది అని అర్థం నెక్స్ట్ బీ నుంచి సికి ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్ ఎడియాబాటిక్ అంటే నో హీట్ హీటీ సప్లైడ్ హీట్ సప్లై అనేది జరగదు కానీ వర్క్ డన్ జరుగుతుంది ఓకేనా ద వర్క్ ఈజ్ డన్ బై ద ఎక్స్పెన్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఉండొచ్చు సార్ మనకి విత్ ఇన్ ద బాడీలో ఇంటర్నల్ ఎనర్జీ ఉండొచ్చు సార్ దాని దానివల్ల వర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా వర్క్ డన్ అనేది జరుగుతుంది బట్ హీ ట్రాన్స్ఫర్ అనేది జీరో ఇక్కడ వర్క్ వర్క్ అనేది జీరో అవుతుంది అండ్ మళ్ళీ ఇక్కడ సి నుంచి డికి మనకి ఐసోథర్మల్ కంప్రెషన్ చెప్పాను కదా పైకి పిస్టన్ పై పైకి మూవ్ అయిందంటే కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి సి నుంచి డీకి ఐసోథర్మల్ కంప్రెషన్ తర్వాత డి నుంచి ఏకి ఎడియాబయాటిక్ కంప్రెషన్ చెప్పాను కదా ఏరో పైకుంటే కంప్రెషన్ అని సో ఈ ఈవెంట్స్ ఏబిసిడి ఏం జరుగుతాయో మనం చూడవచ్చు అండ్ చూడండి ఈ లైన్లు ఏబిసిడి రెండు పీవీ కాన్స్టెంట్ లైన్స్ ఇవి కూడా పీవీ పీవీ కాన్స్టెంట్ కానీ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే అది ఎడియాబయాటిక్ ప్రాసెస్ అని మనకు అర్థం అవ్వాలి ఓకేనా పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే అది ఐసోథర్మల్ ప్రాసెస్ ఓకేనా ఇప్పుడు టీఎస్ డయాగ్రామ్ చూడండి సేమ్ ఒక స్క్వేర్ లె వచ్చింది ఓకేనా మీరు డ్రా చేసేటప్పుడు ఇవి కొంచెం కరువుగా ఉన్నాయి ఇవి ఈ రెండు లైన్లు కొంచెం కర్వ్ ఎక్కువగా ఉంది చూసారా మీరు కొంచెం స్టీపర్గా ఉంటాయి ఈ లైన్ డ్రా చేసేటప్పుడు కూడా పీవీటీఎస్ డయాగ్రామ్స్ చాలా యాక్యురేట్గా గీయాలి నార్మల్గా ఇప్పుడు ఇలా రావాల్సిన కరువుని మీరు ఇలా గీస్తే అది తప్పు అవుతుంది అది వేరే ప్రాసెస్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఎలా ఏ ఏ నుంచి బీకి బీ నుంచి సీకి సి నుంచి డీకి డీ నుంచి ఏకి ఏ ఈవెంట్స్ జరుగుతాయి ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా ఫస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ ఏబి నుంచి ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి ఏ నుంచి బీకి ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ జరుగుతుంది సో హీట్ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ ద సోర్స్ అంటే హాట్ బాడీ నుంచి అండ్ హై టెంపరేచర్ వన్ ఓకేనా హీట్ అనేది మనకి సప్లై అవుతుంది సోర్స్ నుంచి ఓకే బట్ వర్క్ డన్ అనేది మనం చాలా స్లోగా మూవ్ చేయాలన్నమాట పిస్టర్ మనం వర్క్ డన్ జీరో అవ్వాలి కదా వర్క్ డన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ అనేది జీరో అవ్వాలి జీరో అవ్వాలంటే మనం పిస్టన్ ఎంత స్లోగా మూవ్ చేయాలంటే చాలా 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 స్లోగా అంటే ఇప్పుడు పిస్టను ఇది పిస్టన్ ఉంది కదా ఈ పిస్టన్ ఇక్కడి నుంచి జస్ట్ ఈ చిన్న పైకి చిన్నది మూవ్ అవ్వడానికి కూడా చిన్న వర్క్డన్ కూడా రాకూడదు అసలు చాలా మైన్యూట్గా ఉండాలి వర్క్డన్ అనేది అసలు వర్క్డన్ మనం కన్సిడర్ చేయకూడదు చాలా 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 స్లోగా పిస్టన్ అనేది మనం మూవ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి ఏడియాబాటిక్ ఎక్స్పెన్షన్ బీ నుంచి సీకి ఏడియాబాటిక్ ఎక్స్పెన్షన్ జరుగుతుంది ఏడియాబాటిక్ ఎక్స్పెన్షన్ అంటే నో హీట్ ఈజ్ సప్లైట్ అండ్ హౌ ఎవర్ ద వర్క్ ఈస్ డన్ బై ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ టెంపరేచర్ ఫాల్స్ ఫ్రమ్ టీ వన్ టు టీ టూ టెంపరేచర్ అనేది ఇందులో మనం టీఎస్ డయాగ్రామ్లో చూడొచ్చు ఇక్కడ మనకి ఏమవుతుంది బీ నుంచి సీకి టెంపరేచర్ ఇక్కడ ఫస్ట్ ఏ నుంచి బీకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంది ఎంట్రోపి సారీ ఎంట్రోపీ అనేది పెరుగుతుంది అండ్ బీ నుంచి సికి ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంది చూసారా సేమ్ లైన్ మీద వచ్చింది ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంది బట్ టెంపరేచర్ టీ వన్ నుంచి టీటుకు మారుతుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ సి నుంచి డికి సేమ్ మళ్ళీ రివర్స్లో ఎంట్రోపీ చేంజ్ అవుతుంది ఎంట్రోపీ డిక్రీస్ అవుతుంది సో టెంప్ మళ్ళీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది డి నుంచి ఏకి టెంపరేచర్ చేంజ్ అవుతుంది ఓకేనా ఐసోథర్మల్ కంప్రెషన్ అంటే హీట్ రిజెక్షన్ జరుగుతుంది హీట్ ఈజ్ రిజెక్టెడ్ టు ద సింక్ ఓకేనా ఎక్స్పెన్షన్లో హీట్ సప్లై అవుతుంది కంప్రెషన్లో హీట్ రిజెక్టెడ్ టు ద కోల్డ్ బాడీ కోల్డ్ బాడీకి హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది ఎడియాబాటిక్ కంప్రెషన్ లాస్ట్ వన్ డి నుంచి ఏకి జరిగే ప్రోసెస్ ఎడియాబాటిక్ కంప్రెషన్ ఎడియాబాటిక్ కంప్రెషన్ అంటే నో హీట్ ఈజ్ రిజెక్టెడ్ ఎడియాబాటిక్ అని చెప్పాం కాబట్టి హీట్ అనేది హీట్ ట్రాన్స్ఫర్ జీరో అవుతుంది ఓకేనా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ ఓకేనా వర్క్ ఇక్కడ చూడండి వర్క్ డన్ బై ద సిస్టమ్ సిస్టము వర్క్ చేసేది వర్క్ డౌన్ అనేది సిస్టమ్ మీద వచ్చేది ఇక్కడ వర్క్ డౌన్ ఆన్ ద సిస్టమ్ ఓకేనా యాజ్ అ రిజల్ట్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టీ టూ టు టీ వన్ అండ్ ద సిస్టమ్ ఏ రిటర్న్ టు ఇనిషియల్ స్టేట్ టు కంప్లీట్ ద సైకిల్ ఓకేనా ఇక్కడ చూడండి హాట్ బాడీ కోల్డ్ బాడీ అనేవి రెండు ఉన్నాయి కదా ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ జరిగేటప్పుడు హీట్ సప్లై అనే సోర్స్కి హీట్ సప్లై జరుగుతుంది ఓకేనా హీట్ ఐసో ఐసోథర్మల్ కంప్రెషన్లో హీట్ ఈజ్ రిజెక్టెడ్ టు ద సింక్ ఇది అండ్ కోల్ అంటే కోల్డ్ బాడీ రిజల్టెడ్ టు ద సింక్ అంటే ఇది ఇది సోర్స్ అవుతుంది హాట్ బాడీ అనేది సోర్స్ అవుతుంది ఎందుకంటే మనకి టెంపరేచర్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మూవ్ అవుతుంది కాబట్టి ఇది సోర్స్ అవుతుంది కోల్డ్ బాడీ అనేది సింక్ అవుతుంది ఓకేనా అండ్ టెంపరేచర్ టీ టూ ఓకేనా సో ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ ఏడియాబాటిక్ ఎక్స్పెన్షన్ ఐసోథర్మల్ కంప్రెషన్ ఏడియాబయాటిక్ కంప్రెషన్ ఓకేనా ఇప్పుడు మనం ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ చూస్తే నార్మల్గా హీట్ సప్లైడ్ మనం క్యూ అనుకుంటాం కదా హీట్ సప్లైడ్కి ఇది ఫార్మల్ అవుతుంది పిఏ విఏ లాగ్ విబీ బై విఏ అంటే వాల్యూమెట్ బి ఇక్కడ ఓకేనా విబీ బై విఏ ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి విబీ బై విఏ అవుతుంది ఓకేనా అండ్ దీని పీవీ పీవీజుక్వల్ ఎంఆర్టీ కాబట్టి ఫర్ వన్ కేజీకి మనం చేస్తాం కాబట్టి పివీజుకోల్ట్ ఎంఆర్టీ కాబట్టి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ కాబట్టి పీవీ ప్లేస్లో మనం ఆర్టీ పెడుతున్నాం ఆర్టీలో లాగ్ బై వి అని కూడా మనం రాసుకోవచ్చు అండ్ నెక్స్ట్ హీట్ రిజెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఇది ఫార్ములా హీట్ రిజెక్షన్ ఎక్కడ జరుగుతుంది హీట్ హీట్ సప్లై మనకి ఏ టు బి జరుగుతుంది కాబట్టి ఏ టూ బి వేసుకున్నాం అండ్ ఇప్పుడు హీట్ రిజెక్షన్ అనేది సి టు డీ జరుగుతుంది కాబట్టి హీట్ రిజెక్షన్కి మామూలుగా విత్ రెస్పెక్ట్ తో చెప్పాలి కాబట్టి మనం హీట్ రిజెక్షన్ క్యూ టు ఈజ్ ఈక్వల్ టు పీవీ లాగ్ వీసీ బై విడి ఓకేనా వీడి వీబీఏ అండ్ హై హై వాల్యూమ్ టు లో వాల్యూమ్ హైవాల్యూమ్ టు లో వాల్యూమ్ ఓకేనా నెక్స్ట్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఆర్టీ లాగ్ వీసీ బై వీడీ అని కూడా రాసుకోవచ్చు కదా సో మనం వర్క్ డైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే క్యూ వన్ మైనస్ క్యూ టు ఓకేనా సో క్యూ వన్ క్యూ వన్ మనకు ఆల్రెడీ ఎంత వచ్చింది ఇక్కడ ఆర్ ఆర్టీ లాగ్ వీవీ బై వీఏ వచ్చింది అండ్ క్యూ టూ ఎంత వచ్చింది ఆర్టీ లాగ్ వీసీ బై వీడీ సో ఈ రెండు ఎక్స్ప్రెషన్లు మనం ఇక్కడ వేస్తాము వేస్తే మనకు అప్పుడు వర్క్ డన్ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫిషియన్సీకి ఫార్ములా డన్ బై హీట్ సప్లైడ్ ఓకేనా వర్క్ డన్ అంటే మనకు ఆల్రెడీ క్యూ వన్ మైనస్ క్యూ టూ ఓకేనా క్యూ వన్ మైనస్ క్యూ టూ హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్షన్ అనేది మనకి ఎంతైతే వర్క్ డన్ ఎందుకంటే మనం ఎంతైతే హీట్ సప్లై చేసామో ఎంతైతే హీట్ సప్లై చేసామో అంత హీట్ మనకి వర్క్ వర్క్గా కన్వర్ట్ అవుతుంది కొంత హీట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది సో ఎంత అయితే హీట్ రిజెక్షన్ అనేది మనకి టోటల్ సప్లై చేసిన హీట్లో ఎంతైతే రిజెక్ట్ చేసిందో అది మైనస్ చేస్తే మిగతాది అంతా మనకు వర్క్ డన్ అవుతుంది ఓకేనా బై టోటల్ హీట్ సపరేట్ మనం హీట్ ఎంత సప్లై చేసామని సో దానికి మనం సింపుల్గా క్యూ వన్ మైనస్ క్యూ టూ బై క్యూ వన్ అని ఎక్స్ప్రెషన్ మనం రాసుకోవచ్చు ఇప్పుడు మనం క్యూ వన్ క్యూ వన్కి మనం ఫైండ్ అవుట్ చేసాం క్యూ టూకి ఫైండ్ అవుట్ చేసాం వర్క్ అండ్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు ఏ నుంచి బీకి ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ ఓకే అయిపోయింది క్యూ వన్ అయిపోయింది ఇది క్యూ టూ అయిపోయింది అండ్ బీసీ అండ్ ఏడీ మిగిలియ్ ఓకేనా బీసీ ఏడీ అనేవి ఏంటి ఎడియాబయాటిక్ ప్రాసెస్ కాబట్టి ఎడియాబయాటిక్ ప్రాసెస్కి మనం ఏం చేస్తామంటే చూడండి టీ వన్ బై టీ వన్ బై టీ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై విసి బై వీబీ అని పెట్టారు కదా వీసీ అంటే వి త్రీ మనం అనుకోవచ్చు ఇది వన్ టూ త్రీ ఫోర్ ప్రోసెస్ అనుకుంటే వి త్రీ అనుకుంటాం లేదా ఏబీసీడీ అనుకుంటే సీఈడి వేస్తాం ఓకేనా ఓకే ఇప్పుడు టీ వన్ బై టీ టూ ఈజ్ ఈక్వల్ టు వీసీ బై వీడీ పవర్ గామా మైనస్ వన్ ఇలా ఎందుకు వేసామంటే ఇప్పుడు నార్మల్గా టెంపరేచరు వాల్యూము పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ కదా పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టి సో ఇవి డైరెక్ట్లీ ప్రొపోషనల్ కదా సో అందుకే టీ వన్ మై టీ వన్ బై టీ టూ ఈజ్ ఈక్వల్ టు వీసీ బై వీబీ పవర్ గామ మైనస్ వన్ ఎడియాబయాటిక్ ప్రాసెస్ కాబట్టి గామ మైనస్ వన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఎడియాబయాటిక్ కంప్రెషన్ ఏడియాబయాటిక్ కంప్రెషన్ టీ వన్ టు టీ టూ జరుగుతుంది కాబట్టి టీ వన్ బై టీ టూ ఈజ్ ఈక్వల్ టు వీడి బై విఏ పవర్ గామ మైనస్ వన్గా మనం రాసుకోవచ్చు ఓకేనా ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ కావాలంటే మనకు ఆల్రెడీ ఆర్ వచ్చింది కదా రేషియో ఆఫ్ ఐసోథర్మల్ కంప్రెషన్ ఇస్ రేషియో ఆఫ్ ఐసో థర్మల్ ఎక్స్పెన్షన్ని ఈక్వల్ చేసుకుని ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ రాసుకోవచ్చు సో ఇంత వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం టీ వన్ ప్లేస్లో టీ ను టీ టూ వేస్తాము బై టీ వన్ చేస్తాం సో మొత్తం ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకి టీ వన్ మైనస్ టీ టూ బై టీ వన్ అనేది మిగులుతుంది ఓకేనా ఎఫిషియన్సీ ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ టూ బై టీ వన్ అనేది వస్తుంది ఓకేనా మనకి ఈ కార్నర్ సైకిల్ అనేది వ్యాలిడ్ అవదండి ఎందుకంటే దీంట్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి మనకి ఎయిర్ స్టాండ్ కార్నర్ సైకిల్ అనేది ఒక ఐడియల్ సైకిల్ అనమాట ఇది ఇచ్చే ఎఫిషియన్సీ ఎంత అంటే హండ్రెడ్ పర్సంటేజ్ ఎఫిషియన్సీ అనేది ఇచ్చేస్తుంది కానీ హండ్రెడ్ పర్సంటేజ్ ఎఫిషియన్సీ అనేది మనకి నార్మల్ సిచ్యువేషన్లో ఎక్కడ జరగదు అంతే కదా ఇప్పుడు నువ్వు నార్మల్గా బైక్ రన్ చేస్తున్నావు అంటే దాంట్లో చాలా చాలా లాసెస్ జరుగుతాయి సో నీకు హండ్రెడ్ పర్సంటేజ్కి సిక్స్టీయో థర్టీ ఫైవ్ నార్మల్ బైక్స్లో అయితే ఎఫిషియన్సీ థర్టీ ఫైవ్ ఫార్టీ టూ అంతకు మించి వెళ్దు అంతే కదా కానీ ఇది ఇచ్చే ఎఫిషియన్సీ ఏంటంటే దీని నుంచి చేసిన ప్రతిదానికి మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫిషియన్సీ వస్తుంది సో ఇది లిమిటేషన్ అనమాట ఇంకా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి సో మనం చెప్పుకున్నాం కదా పీవీటీఎస్ డైగ్రామ్లో ఫస్ట్ మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ జరుగుతుంది ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతుంది నెక్స్ట్ ఎడియాబయాటిక్ కంప్రెషన్ జరుగుతుంది నెక్స్ట్ ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ జరుగుతుంది నెక్స్ట్ ఎడియాబయాటిక్ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది మీకు చెప్పాను కదా ఐసోథర్మల్ ప్రాసెస్లో పిస్టన్ అనేది చాలా చాలా స్లోగా చాలా స్లోగా మూవ్ అవ్వాలని అండ్ ఏడియాబయాటిక్లో ఫాస్ట్గా మూవ్ అవ్వాలి ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ జరగకూడదు కదా చాలా ఫాస్ట్గా అయితే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు ఇప్పుడు పిస్టన్ వెంటనే మూవ్ అయిపోయిందంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది తక్కువగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇన్ ఏ కార్నాట్ ఇంజన్ ఇట్ వుడ్ బి నెసరీ ఫర్ పిస్టన్ టు మూవ్ వెరీ స్లోలీ డ్యూరింగ్ ద థర్మల్ ఎక్స్పెన్షన్ అండ్ పిస్టన్ వుడ్ బి నీట్ టు మూవ్ వెరీ క్విక్లీ ఇన్ ఏడియాబ్యాటిక్ ఎక్స్పెన్షన్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఎండియాబయాటిక్ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి థర్మల్ ప్రాసెస్లో చాలా స్లోగా మూవ్ అవ్వాలి కానీ పెస్టంలో మొత్తం ఫోర్ స్ట్రోక్స్ ఉంటాయి కదా కంప్ సక్షను కంప్రెషను ఎక్స్పెన్షను ఎగ్జాస్ట్ ఇలా ఫోర్ ఉండేటప్పుడు ఒక ఒక స్ట్రోక్లో స్లోగా ఇంకో స్ట్రోక్లో ఫాస్ట్గా అనేది మనకు నార్మల్గా జరగదండి ఓకేనా మనకి ఒకే స్పీడ్లో వెళ్తుంది ఒక స్ట్రోక్లోని చాలా స్లోగా రావడం ఇంకో స్ట్రోక్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం అనేది ఈ వేరియేషన్ అనేది మనకి జరగదు దిస్ వేరియేషన్ ఆఫ్ ద పిస్టన్ స్పీడ్ వుడ్ నాట్ బి ప్రాక్టిసిబుల్ ప్రాక్టికల్లో ఇలా జరగదు యాజ్ పీవీ డైగ్రామ్ ఆఫ్ ద సైకిల్ ఈజ్ వెరీ నేరో కంపేర్ విత్ లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ దస్ ఏ వెరీ లాంగ్ పిస్టన్ స్ట్రోక్ ప్రొడ్యూసర్స్ ఓన్లీ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఓకేనా చాలా లాంగ్గా ఉన్న పిస్టన్ స్ట్రోక్ మాత్రమే స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది మోస్ట్ ఆఫ్ విచ్ వుడ్ బి అబ్జార్బ్ బై ద ఫ్రిక్షన్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఇంజిన్ నార్మల్గా అయితే మనకు ఫ్రిక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ ఎంతో కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే నార్మల్గా మనకి ఫ్రిక్షన్ ఉండడం వల్ల కొన్ని లాసెస్ ఉంటాయి కానీ ఇక్కడ పిస్టన్ ఇలా మూవ్ అవ్వడానికి వెరీ స్లోగా వెరీ ఫాస్ట్గా మూవ్ అవ్వడం అనేది ఇందులో జరగదు కాబట్టి కార్నాట్ సైకిల్ ఈజ్ ఎ ఐడియల్ సైకిల్ ఓకేనా దీని మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎక్సల్యూషన్ గ్యారేజ్